జై దుర్గా భవాని జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. జరిగింది జరుగుతున్నది, జరగబోయేది చెప్పబడను, చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. గురూజీ శ్రీనివాస్ రాజు, 9618615721. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఆరోగ్య శాంతి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధికి వ్యవసాయ ఫలితాలు, సినీ ఇండస్ట్రీ, కోర్టు సమస్యలు, రాజకీయ ఫలితాలు, పిల్లల చదువు కొరకు, సంతానం లేని వారికి మనశ్శాంతి, కుటుంబ శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి లేని వారికి నరఘోష, వాస్తుదోషం, నాగదోషం, చేతబడులు, లంకె బిందెలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, స్త్రీ వశీకరణ, ఇతర ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడను. సర్వే జన సుఖినో భవంతు. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకముగా 100% చేయబడను. స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. హాయ్, హలో, నైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నైస్, ఏంది బ్యాన్ చేసుకొని నిన్న చూడండి ఎట్లున్నాడు. బాయ్. సో ఇప్పుడు మేము పోతున్నాం అన్నమాట. యాడి పోతాం మనము? కోయంబత్తూరుకి దాకా వెళ్తున్నాం. ఆ తర్వాత అక్కడ నుంచి వేరే చెప్తా. అక్కడ ప్లేస్ కి సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజ్ అక్కడ ఏందో చూపిస్తా. సఫల్ సఫ అంటే తీసుకోమని ఫస్ట్ సఫల్ ప్రైజ్ అంటే చేసుకోండి. సో నైస్, కోయంబత్తూరు వెళ్తున్నాము, వెళ్దామా? లైన్ లో వెళ్తున్నాము. కన్ఫర్మ్ అయింది నాది ఆలేదు అవ్వదు మాట్లాడేస్తాను. సో వెళ్తున్నాము. బాయ్ మా. బాయ్ అంటే వెళ్ళేసి వస్తామా అంటే? బాయ్ అంటే జాగ్రత్తగా పోం మేము అల్లలో వెళ్తున్నాలని చెప్పి బండిలో వెళ్తున్నాను. ఏంటి అనుకున్నాను, రైల్వే స్టేషన్ లో బండి పెట్టేసి వెళ్తాము. హలో, చెప్పురా. సో నైస్, వెళ్తున్నాము. ఒక్క నిమిషం. సో నైస్, నిన్న ఆయన పిలిచినాడు, ఆయన మన వీడియోలు చూస్తాడంట. సో అలా మాట్లాడే పిలిచినాడు. వెళ్తున్నాం. బైక్ మీద వెళ్తున్నాం. యాక్చువల్లీ కోయంబత్తూరు బైక్ మీద వెళ్ళడం లేదు, కోయంబత్తూరుకి ట్రైన్ లో వెళ్తున్నాము. కాదు, ఇప్పుడు అది జనరల్ టికెట్ అన్నా యాడ తీసుకునేది ఇప్పుడు. టికెట్ ఎందుకన్నా? ఏ టికెట్ లేకుండా. చెర్రీ అబ్బు అంటే కథ వేరుంటది మరి. చెర్రీ అబ్బు అంటే కథ వేరుంటది మరి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెల్లి అమ్మో అయితే ఏ పెద్ద బాగా ఏమంటావు? నువ్వు ఇలా తయారయ్యావు? ఏంటి నువ్వు అంత మాట అనేసావు? అన్నా, కోయంబత్తూరులో అమ్మాయిలు బల్లి ఉంటారంటే నా తమిళ అమ్మాయిలు. నా పెళ్ళి అయిపోయిందండి. నాకు అవ్వలేదన్నా, స్టిల్ నింది బ్యాచులర్. సో ఇతన్ని పెళ్ళి అయిపోయి ముందులు పిల్లోళ్ళు అది కళలో అనుకున్నా అవ్వలేదు. సో నైస్, వెళ్ళా, స్టార్ట్ చేస్తా. బాయ్. నైస్, మనోడు అయితే బండి పార్కింగ్ చేసేస్తున్నాను మన అనంతపూర్ రైల్వే స్టేషన్ అయితే. ఇదే అనంతపూర్. సో మనోడు బండి ఆడబెడతాను. సో మన అనంతపూర్ రైల్వే స్టేషన్ అయితే ఇట్లుంటుంది. యాక్చువల్లీ రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. నాకు టికెట్ లేదు. ఎందుకు లేదంటే నాదే కన్ఫామ్ అవ్వదు అనుకుని నొక్కడనే బుక్ చేసుకున్నా. అన్నకు అన్న ఒక సర్ప్రైజ్ ఇస్తాను నీకు, దాన్న నేను చూసుకుంటాను మాట్లాడినా. ఏం కాదు, టికెట్ లేకుండా మన పెట్టితో అటు అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్తే టికెట్ కొట్టిస్తాను. ఇంకో 100-200 టికెట్ 250. నో ప్రాబ్లం. మేమైతే అన్న అయితే కొద్దిగా భయపడుతున్నాడు. భయం ఉంటుంది ఎందుకంటే పెళ్ళింది కాబట్టి కొద్ది మినిమం భయం ఉంటుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది చెప్తాం. టీసీ వచ్చేటప్పుడు వీడియో తీస్తా. సరేనా? డ్యూమ్. ట్రైన్ వచ్చేది ఇంకొక 5 మినిట్స్ ఉంది. 30 మినిట్స్ లేట్ అయింది. అన్నాల కురుకుర పట్లము ఇది. నువ్వు ఇంకా ఏమేమి తీసుకున్నావు? ఇది 40 బార్ బార్ బిస్కెట్. బాల్ బాల ఏందేందో తీసుకున్నాడు తినడానికంట. 2 దోశలు తిన్నాడు. కురుకుర తింటాడు. ట్రైన్ వస్తాను. ట్రైన్ ఎక్కుతా మాట్లాడు. బైకీ సార్ అట్లా అడిగిన ఇక్కడెవరు బైక్ తీసి మర్చిపోయినారు. ఆయన బయట ఎంత ఇబ్బంది పడతా అంటాడు.
అందుకే ఈడే పెట్టేస్తే ఆయన వస్తుంది. ఒకవేళ మనం ఎక్కడ నిచ్చినామనుకో, ఆయన వెతికి వెతికి పాపం అవ్వలేదని చెప్పి ఇంకో కీస్ తెచ్చుకోవడానికి ఇంటికి వెళ్ళి అది అంటుంది. అదేందో ఇక్కడ ఉందనుకో, నాలుగు గంటలు ఎవరు ఉన్నారనుకో, ఎవరు తీసుకోపోయినారు అనుకో, ఖచ్చితంగా ఆయన వచ్చి తీసుకుంటారు. అందుకే ఈడే పెట్టిన ట్రైన్ వచ్చేసింది. అందుకే డోర్ లాక్ చేస్తాము. సౌండ్ అయితే విపరీతమైన సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఓకే సేఫ్, తీసి వచ్చిపోయాడు. మా అంకుల్ కాల్ చేశారు, ఒక సీట్ ఉంది ఇంకొక సీట్ అండి, సర్లేండి టికెట్ తీసుకుంటాం, ఫైన్తో టికెట్ తీసుకోండి అన్నాడు. టికెట్ తెచ్చేసి అన్న ఇప్పుడు ఇప్పుడు ఫేస్లో కళ చూడు అన్న, ఇంతసేపు అన్నకి టికెట్ లేదా మస్తు బాధపడ్డాడు. అసలు నాకేమో దింపేస్తారా, ఎందుకు ఎవడు దబ్బడన్న ట్రైన్లో నుంచి చెప్తారు నెక్స్ట్ స్టేషన్ అన్నది అన్న, ఇప్పుడు టికెట్ పాయింట్ మీద కొట్టిస్తారు అంతే అయిపోయారు. సింపుల్ అలాంటి నమ్ముకుని రండి. కానీ కానీ ఏమన్నా అయితే నేను బాధ్యత కాదు. అట్లా వెళ్తా వెళ్తా మాట్లాడదాం. అప్పుడే బిస్కెట్ తిన్నాము, చాక్లెట్ తిన్నాము, కూర్చున్నాం, పడుకున్నాం కాసేపు. మనం పి మన ఏముంది ఏమంటా అన్న, కత్తిలో ఉన్నాం అన్న, కత్తిలో ఉన్నాం అది షార్ప్ ఉంటుంది మనం డబుల్ షార్ప్. 6.5 hours later కోయంబత్తూర్ అయితే రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్ లో. సో గైస్ రీచ్ అయితే అయిపోయాము. నైట్ మొత్తం ఫుల్ పండుకొని అది అందుకే నైట్ వీడియో తీయలే. సో ఇంకా వెళ్ళి ఏమన్నా తినాలా, ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలా. అండ్ ఏం సర్ప్రైజ్ సర్ప్రైజ్ చిన్న వర్క్ ఉందా, వర్క్ అయిపోగానే తీసుకున్నా అక్కడికి. దిగి ఫ్రెష్ అప్ కింద యాక్చువల్లీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసినాము. అన్న ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుదాము, నాకు అసలు అవ్వట్లేదు అన్నాడు. వచ్చిన పని అయితే వాడు బయట ఉన్నా అన్నాడు, కలిసేసి వాడితో నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కానీ తీసేసుకుని ఫ్రెష్ అయిపోయి నెమ్మదిగా అన్నకు ఒక లొకేషన్ పండగ ఎంజాయ్. ఫస్ట్ సర్ప్రైజ్ ఏందో చెప్పు. సర్ప్రైజ్ నీకు తీసుకెళ్తా, నా కళ్ళకు గంతలు మళ్ళీ కట్టి తీసుకెళ్తా. అప్పుడు నుండి ఆడు కన్నా కప్పలే నా పని, నా పని. వాడు వచ్చినాడు బయట వచ్చినాడు అందుకే వాడి దగ్గరికి కదా. ఫస్ట్ ఫ్రెష్ అప్ వల్ల నేను పాకి మొహాలు వేసుకున్నాం ఇద్దరము. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది. యాక్చువల్లీ ట్రైన్ రైలు పట్టాలు దాకే ఉంటాయంటారు, కాదు కోయంబత్తూర్లో రైలు పట్టాలు దాటి మళ్ళీ వచ్చింది ఆ ట్రైన్. ఇది చూడండి ఎంత బాగుందో. ట్రైన్ చాలా బాగుందన్న, హోటల్ కూడా బాగున్నాయి. మనతో పాటు వచ్చిన వాళ్ళు వస్తున్నారు. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. ఇక న్యూస్ ఒకసారి చూడండి, చూడండి యాక్చువల్లీ అన్న నీకు సర్ప్రైజ్ ఉన్నా కదా, ఆడి పిలుస్తాడో తెలుసు. పెళ్లి చూపులు అన్న, నాకు పెళ్లి చూపులు. ఫ్యామిలీ మళ్ళా ఫ్యామిలీలో ఏముండవు, బ్యాచులర్ పెళ్లి చూపులు అన్నమాట. ఇప్పుడు మేము ఉన్నది కోయంబత్తూర్ కాబట్టి తమిళ్లో పెళ్లి చూపులు ఎట్లనే జరుగుతాయి. అక్కడ దాకా పిలుచుకెళ్తా అన్నని, అక్కడ పెళ్లి చూపులు చూసిన తర్వాత మాట్లాడదాం మరి ఏమన్నా ఉంటే. వాళ్ళ లొకేషన్ చూద్దాం, వాళ్ళ లొకేషన్ పెట్టినారు. ఫ్రెష్ అప్ అయితే వచ్చి టిఫిన్ చేద్దాం వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ అయితే ఆర్డర్ చేసాము. టిఫిన్ చేసి వెళ్దామన్నా, వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మనం 12:50 ట్రైన్ కదా, అప్పటిదాకా నీకు 8:37 ఓకే నెమ్మదిగా వెళ్దాం. ఓకేనా, వెళ్ళి అక్కడ చూసిన తర్వాత షాక్ అవుతుంది. షాక్ షాక్ క్లూ లేదన్న, క్లూ వెళ్ళే వీడియో చూసి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్. ఓకేనా, టిఫిన్ అయితే వచ్చేసింది. నిన్నన్నాము నేను ఇడ్లీ తీసుకున్నా, బాగుంది. ఇది సంథింగ్ కేరళ హోటల్ అంటే ఇది కాజు చేసినాడు అన్న, కాజు చేసినాడు
సూపర్ బాగుంది ఫుడ్. వడ ఎందుకు తినవన్నా? వడ ఇష్టం లేదన్నా. నువ్వే తినాలి అది తినేసా. సర్ప్రైజ్ ఎందుకు చూద్దాం. గైస్ ఇప్పుడే టిఫిన్ తినేసినాము. సో అదేందో ఊల్పేలు కొట్టాడు. ఏంటంటే ఆదియోగి అంట. నేను ఎప్పుడు వెళ్ళి ఆ ఊల్పేలు. సో ఏముంటుంది అక్కడ? ఏముంటుంది అన్న? పెళ్లి చూపులు అన్న అని చెప్తాను. నువ్వు మళ్ళా పెళ్లి చూపులు అంటావు. ఒక్క నిమిషం ఆగద్దు. హలో అన్న, ఎక్కడ నువ్వమ్మా? అన్న ఎక్కడ వెళ్ళి వెళ్ళి అన్న అంటున్నాడు. మామ అంటున్నాడు. రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్. ఇట్రాదడి ఒకటి సర్ప్రైజ్ చూపిస్తాడు. పిలుస్తాను అయినాడు. ఈయన అంత బాగుంది, సూపర్ ఉంది. కళ్ళు చూపిస్తా. ఏందో సర్ప్రైజ్ పెళ్లి చూపులు బాగుంది. ఏందో నువ్వు ఇంకా దూరం నడవాలా? నువ్వు కళ్ళు, నువ్వు కళ్ళు పూసేస్తే కనిపించు. తెలిసి ఇది టూరిస్ట్ ప్లేస్. నువ్వు కళ్ళు కనిపించు. ఇంకా పోవాలి మేడం. చాలా పోవాలి. కళ్ళు పూసాడు. చాలా బాగున్నా. చాలా బాగుంది. చూడండి ఒకసారి చూమి చూమి. నేనేనా మీ అత్త మామ ఉండేది అని చెప్తే మాటలు. ఏ సో నైస్. నేను ఏందో పాము. ఏంది పాము అంటే అది చూమి. అది పాము చూడండి. ఇది ఒక లొకేషన్. ఇక్కడికి ఎంట్రీ ఇక్కడ, ఎగ్జిట్ ఇక్కడ. ఎంట్రీ ఇక్కడదా? ఓన్లీ ఓ నో దాని లేదు. అంటే ఏముంది లోపల? దాన్న లోపలికి వెళ్దాం. చాలా ఉంది లోపల. చాలా మనకు కావాల్సిన అమ్మాయి ఇక్కడ ఉంది. అమ్మాయి అంటున్నావు అంతా ఏమన్నా చేస్తావు అన్న? యాక్చువల్లీ నీకు ఒక లొకేషన్ ఉన్నాయి కదా, చెప్పిన అప్పుడే చూసేసినావా? అనిపిస్తా యాడి పిలుస్తున్నాడంటే బ్యాక్ ఆఫ్ యూ. ఇది శివ, లాట్ ఆఫ్ శివ, లాట్ ఆఫ్ శివ. సో ఆడే చూసిన నేను. ఏమంటే అక్కడ వీడియో స్టార్ట్ చేసినాడేమో అనుకున్నాడు. స్టార్ట్ చేయలే. ఇప్పుడు ఫ్రంట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి శివుడిని చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి ఇక్కడ, ఒకసారి చూడండి. ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉందంట. ఆయన ఇట్లా ఇట్లా అనుకుని ఉంటారు మీరు కూడా, ఇంత పెద్ద శివుడు. ఇది కోయంబత్తూరు నుంచి ఎగ్జాక్ట్లీ 40 కిలోమీటర్స్, 1 అవర్ జర్నీ. మీరు రైల్వే స్టేషన్ బయట దిగి బస్సు ఎక్కినారనుకో, 40 నెంబర్ బస్సు. జాగ్రత్త ఇక్కడ దిగుతారు. క్యాబ్లలో అయితే మోసం. 14 నెంబర్ బస్సు ఎక్కితే లేకపోతే మోసం చేస్తారు కార్లలో, ఆటోలలో. జాగ్రత్త. ఫ్రంట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి చూద్దాం. నైస్. ఫైనల్లీ ఫ్రంట్ అయితే వచ్చేసినాము. తను అన్ని ఏందేందో మా మామ అది ఇది అని చెప్పి ఈయన చూడండి. మొత్తాన్ని అయితే పవర్ ఫుల్ ఉంది. అసలు సూపర్ ఉంది అసలు. సో నైస్ చూడండి. అందరూ మొక్కండి. చాలా అండి, చాలా పెద్ద ఉండి అంతా సూపర్ ఉంది ఇక్కడ. సో చూడండి ఒక నిమిషం చూపిస్తాను. సో చూడండి ఒక వాకింగ్ తీయన్న. ఎంత బాగుందో చూడండి ఇక్కడ. సో అసలు సూపర్ ఉంది. ఇతనన్నీ ఏదో బ్యాడ్లో సర్దుతున్నాడు. ఇతను ఏమంటే ఎండి ఎక్కువ ఉంది ఇక్కడ. పరమేశ్వర. సో అందరూ మొక్కండి. సో ఈయన సూపర్ అంటే సూపర్ 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 ఉంది అసలు. ఏమంటే ఎండ ఇట్లా చెమటలు. ఫోన్ ఏదన్నా? ఏమో నీకు ఇస్తాను కదన్నా. ఇవాళ ఎందుకు అట్లా చేస్తావు నువ్వు అన్నీ? లేదన్నా నా ఫోన్ వేయలే నా ఇన్నాడంతా. నువ్వే అది అమ్మతో వాళ్ళ అతనే పెట్టుకుని ఇట్లా చేస్తారు. ఇట్లా ఏమన్నా అంటే ఫ్రెండ్స్ మీద చేస్తారు మనుషులు ఏమో. సో ఇదంతా క్లీనని ఇదంతా అసలు ఎంత బాగుందంటే సూపర్ ఉంది అంతే. దాన్ని మించి ఏం చెప్పలేము. ఎంత హైట్ మమ్మమ్మ ఆయన అలా లొకేషన్ అంతా అబ్బా సూపర్ అంటే సూపర్ 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 సూపర్. ఎవరో వీడియో అల్ చేసినాడు. సో నైస్. మిస్ అయినా సాగర్ అనుకుని నిజండి అంటే నులుతో పెట్టుకోండి.
ఇతను ఎట్లా సతాయించినాడంటే నా ఈ నన్ను క్యామరామెన్ ప్రతి ఒక్కళ్ళు అసలు ఫోటో తీయమంటున్నారు పాపం అన్నకి. సో ఫోటో తీయమన్న వాళ్ళు ఫోటో తీసినందు డాన్స్ అన్న చెప్తున్నాను. లొకేషన్ చూసి ఇంకొకసారి లాస్ట్ టైం అంతా అందరూ ఒకసారి శివుణ్ణి దర్శించుకోండి. శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలి. సో నైస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇక్కడ. అండ్ ఇతను ఇతన్ని దృష్టి పెట్టండి, నా ఈ ఫోటో కోసం ఎంత సతాయించినాడండి ఇతను. సో నేను తీసుకున్నావా ఆడు పోదాం. సో అంతా వెళ్ళిపోయింది అనుకో, బస్సు పోయింది అనుకో, అంతే మొత్తమే ఏమీ ఉండదు. సో నైస్ ఇక బాగుంది. కోయంబత్తూరు నుంచి 40 కిలోమీటర్స్. అసలు ఈయన వస్తానని నేను అనుకోలేదు. నేను ఒకవేళ నేను ఈయన వస్తానని తెలిసిందే నేను కూడా సంతోషమాది రెడీ అవుతా అండి. ఇప్పుడు ఏమైంది అన్న రెడీ అయినా? మేం చెప్పాలంటే ఇదే ఇది అది ఇది టవాల్, ఇది టవాల్ని అతను బడాయినా లేసుకున్నాడు అండి. చెప్పాలి. సో నైస్ వెళ్తున్నాం లేటాను. సో దేవుడా నన్ని నా సబ్స్క్రైబర్స్ని అండ్ నా ఫ్యామిలీని ఇతన్ని ఇంకా నన్ను ఇష్టపడే వాళ్ళని నేను ఇష్టపడే వాళ్ళని అందరినీ సుఖన్న అండ్ చల్లనా యోడు తన్ని వెళ్తున్నాం. అన్న మీరు ముస్లిమ్స్ అదా హిందూస్ నుండి ఎందుకు పోయినారు అలా చాలామంది నేనే పట్టించుకోను ఎందుకంటే సప్తమాలి ఏ అన్నీ అడగాలి అంతేనా.